ఇక్కడికి వచ్చిన మెగా కుటుంబం అందరికీ నమస్కారం. పేరున నేను బయట ఉండే కదా, ఇదే మెగా కుటుంబం నుంచి వచ్చాను, మీ అందరికీ తెలుసు, మెగా ఫ్యాన్స్ నుంచి వచ్చాను. ఈ సినిమా గురించి మాట్లాడాల్సిన స్పీచ్లు చాలా చాలా ఉన్నాయి, ఎందుకంటే అన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇది నేను కథ రాస్తూ చెప్తున్న స్టేట్మెంట్, తీస్తూ చెప్తుందో కాదు, తీసిన తర్వాత చూసి చెప్తున్న స్టేట్మెంట్. సో మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందిర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ టీవీలో వస్తుంది, ఈటీవీలో, నా బాగా గుర్తు. అంతకుముందు చిరంజీవి గారికి 2-3 సినిమాలు మనం అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వాల. మీలాగా ఆకలితో ఉన్న నాకు టీవీలో వస్తున్నప్పుడు రైటర్ చిన్నకృష్ణ గారు ఈ సినిమా బ్రహ్మాండంగా ఉండబోతుంది, అన్నయ్యకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలా నమ్మకంతో థియేటర్కి వెళ్ళి చూసి ఆల్మోస్ట్ లాఠీ దెబ్బలు తిన్నాను నేను. సో అంత కసిగా ఆయనకి ఇందిరా వచ్చినప్పుడు కాల్ దగ్గర వేసుకొని తిరిగిన నాకు మెగాఫోన్ ఇచ్చి మెగాస్టార్ని ఇస్తే ఎలా ఉంటుందో రాసి పెట్టుకోవాలి. అంటే ఒక చిరంజీవి గారిలో నుంచి ఏమేమి నేను చిన్నప్పటి నుంచి మా నాన్న చూపించుంటాడో, థియేటర్ దగ్గర ఈ వేటికి విజిల్స్ వేసి ఉంటారో, అన్ని ఎలిమెంట్స్ మనసులో నుంచి తీసి పెన్ను పెట్టి స్క్రీన్ మీద తీసుకొచ్చా. దానికి ఉదాహరణ మీరు చూస్తున్న మొన్న వచ్చిన శ్రీదేవి చిరంజీవి పాట అయి ఉండొచ్చు, అలానే నిన్న వచ్చిన గ్యాంగ్ లీడర్లో ఫైర్ స్పార్క్ అయి ఉండొచ్చు. ఒక జాతర మాస్ ఏబీసీ సెంటర్లో, నాట్ బీసీ సెంటర్లో, ఏ సెంటర్లో కూడా యూత్కి కూడా మెగాస్టార్కి ఎందుకు ఇంత మ్యాడ్నెస్ ఫ్యాన్స్ ఉన్నారు, ఈ సినిమా మళ్ళీ ఒకసారి గుర్తు చేయబోతుంది. 100% ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా ఆకలి తీరుస్తుందని ప్రామిస్ చేస్తున్నాను. అలా ఉండబోతుంది ఈ సినిమా. ఇందాక మా చెరి గారు అన్నట్టు చిరంజీవి గారు ఊరికే మెగాస్టార్ అవ్వలేదు. అంటే మేము తీసుకున్న అన్ని రోజుల్లో ప్రతిరోజు 7 కంటే 6:30కి వచ్చి ఈవినింగ్ మేము పంపించేదాకా మాతో పాటే ఉంటూ క్యారవాన్ కూడా ఎక్కకుండా కష్టపడి, మొన్న మీరు చూసేసిన శ్రీదేవి చిరంజీవి సాంగ్ అయితే మీ అందరికీ ఫ్యాన్స్గా హ్యాపీనెస్ ఎలా వస్తుందో నాకు తెలుసు, కానీ అక్కడ -8 degrees, కాళ్ళు చేతులు వణికిపోతూ మిగతా యూనిట్ అంతా రగ్గులు వేసుకొని ఉంటే, పైన జాకెట్స్ వేసుకొని ఉంటే, ఆయన మన ఫ్యాన్స్ కోసం అంత కష్టపడి ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ మనందరికి ఇచ్చాడు ఆయన. అలానే సినిమా ఓపెనింగ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, చిరు లీక్స్ లాగా ఆయన స్టైల్లో చెప్పాలంటే. జనరల్గా చిరంజీవి గారి అభిమాని డైరెక్టర్ అయితే ఇందా నేను చెప్పినట్టు విజిల్స్ ఒక్కసారి వచ్చి ఆగిపోకూడదు, అది నా ఆకలి. సో సినిమా మొదలైన దగ్గర నుంచి ఆయన ఊసు వస్తున్నప్పుడల్లా విజిల్స్ వచ్చేలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఆయన ఊనికి వచ్చినప్పుడల్లా జనరల్గా హీరో కనబడితే విజిల్స్ కాగితాలు వేస్తారు, కానీ ఆయన ఊసు వీరయ్య అనే ఊసు రాబోతున్న కథలో కన్నప్పటి నుంచి మీరు కాగితాలు వేస్తారు, విజిల్స్ వేస్తారు. చిరంజీవి గారు కనపడక ముందే మీ చేతికి అడ్రినలిన్ రష్, గూజంస్ వస్తాయి. ఇవాళ మీరు ఇది స్టేట్మెంట్ రాసి పెట్టుకోవచ్చు. సో అలా డిజైన్ చేస్తున్నప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ ఇంట్రడక్షన్ని డిజైన్ చేసాం. దానికి జనరల్గా నేను మిగతా వాళ్ళ గురించి నేను తక్కువ చేయకూడదు, బట్ చిరంజీవి గారిలో ఉన్న గొప్పతనం చెప్పాలంటే విపరీతమైన పెను తుఫాన్లో ఒక సముద్రం మీద ఇంట్రడక్షన్ డిజైన్ చేసాం. ఇంకా ఎవడైనా సరే డూప్తో తీసి నన్ను లాస్ట్ 2 days పిలు అని చెప్పి ఈజీగా మేనేజ్ చేసేయచ్చు, కానీ డూపే లేదు. ప్రతిరోజు నిలబడి పైనుంచి వర్షం, కింద నుంచి ప్రొఫైలర్స్ అలలు లెగిసి పడుతున్నాయి, యూనిట్ అందరూ కూడా తడిసి వచ్చాలి ఒలుగుతుంటే క్యారవాన్ కూడా వెళ్ళకుండా తడిసిపోయిన బట్టలతో అలానే ఉండి 10 రోజుల పాటు ఆ ఇంట్రడక్షన్ చేశారు. వాట్ ఈస్ చిరంజీవి అనేది ఆ ఇంట్రడక్షన్తో థియేటర్లో అందరినీ కూర్చోబెట్టబోతుంది. మెగాస్టార్ ఒక స్టామినా, ఆ స్క్రీన్స్ ఎలా ఉండబోతున్నాయి మీరు అందరూ విట్నెస్ చేస్తారు. జనరల్గా నేను ప్రీవియస్ సినిమాలకి నాకు రిలీజ్ డేట్ వస్తుందంటే ఎక్కడో తెలియని ఒక చిన్న ప్రతి డైరెక్టర్ ఉన్నట్టు టెన్షన్ ఉంటుంది, ఆడియన్స్ దీన్ని ఎలా తీసుకుంటారు, ఎలా ఉండబోతుంది అని. బట్ 13 కోసం మీ అందరికంటే నేను వెయిటింగ్. 13 రిజల్ట్ ఎలా ఉండబోతుంది, 13 జనం ఎలా ఎంజాయ్ చేయబోతున్నారో మేమందరం యూనిట్ సభ్యులు చూసాం. అలాంటిది బాస్ ఒక జడ్జిమెంట్ నేను లాస్ట్ 2 years నుంచి పక్క నుంచి చూస్తున్నాను. ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఆయన ముందుగానే ఆయన మెల్లగా దగ్గర ఉన్న వాళ్ళకి చెప్తా ఉంటారు, ఇలా ఉండబోతుంది ఈ సినిమా, ఇలా ఉండబోతుందని. ఈ సినిమా 2 రోజుల క్రితం చూశారైనా నైట్ అంతా నాకు నిద్రలేదు, ఎందుకంటే మనం ఎన్ని చేసినా మెగాస్టార్ గారు 154 సినిమాలు, కనీసం ఒక 1000 కథలు వినుంటాడు, ఒక 500 కథలు రిజెక్ట్ చేసుకుంటారు. అలాంటిది రెండున్నర గంటల సినిమా ఆయన చూస్తున్నప్పుడు ఆయన ఏం రియాక్ట్ అవుతారా అని నైట్ హోల్ యూనిట్ కి మా అందరికి ఐ మీన్ టీమ్ కి నిద్రపట్ల. చూసిన వెంటనే సింగిల్ వర్డ్ బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్, థ్యాంక్ యూ సో మచ్ బాబీ అని ఆయన అన్న మాట నాకు ఇంకా చెవులో నిలబడుతుంది. అందుకని నాకు ఈ సినిమాకి టెన్షన్ లేదు, జస్ట్ వెయిటింగ్, నా వల్ల అట్లా ఎప్పుడు 13 వస్తాను వెయిటింగ్. సో ఫ్యాన్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ సినిమాకి మళ్ళీ, నా చిన్నప్పుడు నేను చూసేవాడిని మంగా థియేటర్లో చిరంజీవి గారి సినిమా తెల్లారు వస్తుందంటే మొత్తం చేపలు దుప్పట్లు అన్నీ అమ్ముతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ట్రాక్టర్ నుంచి ఆటోలో నుంచి వచ్చి ఒక పండగ వాతావరణంలో చేపలు కొనుక్కొని పనుకొని బ్రష్ అక్కడే వ్యాపారాలతో చేసుకొని థియేటర్కి వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి థియేటర్లో మా నాన్న నన్ను భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళారు. అలాంటి వాతావరణం లాంటి సినిమా మళ్ళీ ఇది. అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ మెగాస్టార్ గారిని స్టామినాని మనం మిగతా యంగ్ జనరేషన్స్ మనం తెలియజేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలానే ఈ సినిమాకి సంబంధించి చాలా ఈవెంట్స్లో నేను మాట్లాడాల్సింది మళ్ళీ నేను మాట్లాడతాను, మా ముందే మాకు చెప్తున్నాను. ఒకటి, ఈ సినిమా గొప్పతనం చిరంజీవి గారు ఎలా అయితే ఆయన ప్రాణం పెట్టారో అలానే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతిదీ. ఇప్పుడు కూడా రవి గారు 2 రోజుల క్రితం, సార్ మళ్ళీ చూడండి సార్ సాంగ్స్ ఇంకేదైనా సాంగ్ యాడ్ చేద్దాం అంటున్నారు ఆయన, అంత బడ్జెట్లో కూడా. సో అంత లవ్ చేసే నిర్మాతలు. నవీన్ గారు అయితే చిరంజీవి గారి సినిమా చూసి ఒక మెసేజ్ చేస్తే ఒక ఫ్యాన్ ఎగురుతారు చూసారు, అలా సార్ హీరో గారు మెసేజ్ చేశారు సార్, థ్యాంక్ యూ సార్ అని నాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఆయన. నేను మీ అందరి ముందు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో చాలామంది టీం గురించి టెక్నీషియన్ గురించి చెప్పాల్సిన స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ దగ్గర చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ స్వామినాయుడు గారు, శివచేరి, యతి, మీరెవరు భయపడద్దు, ఈ సినిమా చాలా గొప్ప సినిమా అవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. వేదిక నలకరించిన పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మెగా అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సార్, నిర్మాత గారికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 25 నుంచి 30 స్టేషన్లో సినిమా పడుతుంది సార్. మాకు 5 షోలకు పర్మిషన్ ఉంది సార్. బెనిఫిట్ షో ఎలాగైనా 6వ షోకి మీరు పర్మిషన్ ఇప్పించాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా కర్నూలులో పడాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. అదొక్కటి మాకు నెరవేర్చారు సార్. అది అది మన చేతిలో లేదండి. సీఎం గారు మేము ఆడ రిక్వెస్ట్ పెట్టుకుంటాం, దాన్ని బట్టి ఒకసారి మనం కాల్ తీసుకోవచ్చు సార్. అది కర్నూలు కాకుండా పక్క స్టేషన్లో ఆల్రెడీ వేస్తున్నారు సార్. మా కర్నూలు మీరు బలంగా డిస్ట్రిబ్యూటర్లు చెప్తే పడుతుంది సార్ కంపల్సరీ. ఆంధ్రప్రదేశ్లో వీల్ గో యాజ్ పర్ రూల్స్ అండి. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా సరే యాజ్ పర్ రూల్స్ వెళ్తాం. సీఎం గారికి రిక్వెస్ట్ పెడతాం, ఎలాగో ప్రొసీజర్లో. దాని ముందు పడే షోకి ఖచ్చితంగా ఆ టైంకి మా షో కంపల్సరీ పడాలి సార్. దాని ముందు రోజు పడే సినిమా ఆ టయానికి ఖచ్చితంగా మా షో కానీ పడాలి సార్. అంతే మా కోరిక, అంతే ఉంటుంది కదండి. బలేవాళ్ళు ఆ బెనిఫిట్ షో పర్మిషన్ ఉంటే 2 మొదలు పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చిత్తూరు నుంచి కాణిపాకం ప్రభాకర్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను. జై చిరంజీవి. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి, ఇక్కడ వచ్చిన అన్ని రాష్ట్రాల అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మాకు చిత్తూరులో ఫ్యాన్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మదనపల్లి, కాళహస్త్రి, పలమనేరు, పుత్తూరు ఫ్యాన్స్ షో ఇవ్వటం లేదు సార్. గత ఇప్పుడు ఆచార్య కావచ్చు, మొన్న వచ్చిన గాన్ ఫాదర్ కావచ్చు, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ సినిమాకు మేము హోప్గా ఫ్యాన్స్ ముందుకు రావాలా, ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఫ్యాన్స్ కంపల్సరీ ఫ్యాన్స్కి ఇవ్వాలి సార్. మాకు ఇవి మేజర్గా ఈ మేజర్ కరెక్షన్ చేసే టౌన్స్, ఈ టౌన్లో కంపల్సరీ ఫ్యాన్స్కు మాకు ఆ బెనిఫిట్స్ అనేది అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా తరఫున ఒక అధ్యక్షుడిగా వాళ్ళు మనకు చెప్పారు. కాబట్టి మీకు పెద్దలకి మేము విన్నపించుకుంటున్నాము. మాకు కాళహస్త్రి, పుత్తూరు, పలమనేరు, మదనపల్లి సార్ చాలా ఇబ్బందిగా ఉండదు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. అక్కడ మనకి ఇంకొక ఇబ్బంది కూడా ఉందండి. ఇప్పుడు తమిళ సినిమాలు, తమిళ వర్షన్ రిలీజ్ వేరన్నా మీ చిత్తూరు జిల్లాలో విజయ్ గారికి ₹1 కోటి మార్కెట్ ఉంది ఓన్లీ చిత్తూరు జిల్లా. ఆ హర్డిల్ కూడా ఉంది అక్కడ, దాన్ని కూడా దాటాలి. అవన్నీ కూడా ఉన్నాయి. మీరు చెప్పిందే కాక ఇంకొక పెద్ద ప్రాబ్లం కూడా ఉంది అక్కడ. అర్థం, మీరు ఓన్లీ ఫ్యాన్ షో అడిగారు, पुत्तूरु वीटे तमिल विजय की मार्केट उ अदे सर अवी अवी क्यूमुलेटिव अदे अदे सर अदर अभी अड्रस थैंक यू सर मैं आदिलाबाद नीचे ताज गारु मात्लाडुतुन्ना आदिलाबाद इक्कडिकि वच्चेसिन मेगाभिमानुलंदरिकी नमस्कारम वाल्टेर वीरय्य तो सैतम मेमु अने कार्यक्रमंलो मेमु सैतम उम्मडी आदिलाबाद जिल्ला 4 जिल्लालु कलुपुकोनि मा टीम ఏదైతే ఇప్పుడు బాబీ గారు చెప్పారో దాన్ని మా సామినాయుడు గారి సూచనల మేరకు ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లాను పూర్తి స్థాయిలో పూర్తి దేశంలో హంగామాకి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాను. థాంక్యూ సార్. ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లా నుంచి రాజాం జిల్లా కొండల గారు మాట్లాడుతున్నారు. సుప్తంగా మాట్లాడండి సార్, సమయం లేదు. వేదిక నలకనించిన పెద్దలకు అలాగే మన మెగా బ్లడ్ బ్రదర్స్ అభిమానులకు మళ్ళీ ఇంద్ర తర్వాత అంత పెద్ద హిట్ ఇస్తానని గంటాపదంగా చెప్తున్న బాబీ గారికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మనకి కార్యక్రమాలన్నీ చేయడానికి చేదోడు వాదోడుగా ఉన్న మన కుటుంబ సభ్యులు ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్తూ ఇలాంటి సినిమాలు మరెన్నో చిరంజీవి గారు చేయాలని మాకు రాజాన్న ప్రాబ్లం అయితే థియేటర్లు లేదు సార్, ఉన్న మూడే ఏ థియేటర్లు అయితే మేము హంగామా చేసుకుంటాం. అలాగే మా ఉత్తరాంధ్రకి ఏ ఒక్క థియేటర్ కూడా ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్ గారు నిర్మాత గారు ఉంది. అలాగే నాకు అవకాశం ఇస్తున్న సామినాయుడు గారికి జన్మజన్మలో రుణపడి ఉంటాం. అభిమానులు ఒక తారపేట నటిస్తున్నందుకు సమయం లేనందున ముగిస్తున్నాను సార్. గద్వాల వీరన్న గారు రావాల్సింది కోరుతున్నాను. ఈ లోపుగా కడప నుంచి రంజిత్ గారు మాట్లాడబోతున్నారు. అదేవిధంగా విశాఖపట్నం జిల్లా నుంచి కొండలరావు గారిని గల్లా కొండలరావు గారిని మాట్లాడవచ్చు. गुप्तंगा माटाडंडी सर. ఇక్కడ ఇచ్చేసినటువంటి దేశ నలుమూలలోకి ఇచ్చేసినటువంటి ప్రతి మెగాభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద ఆయన మన మెగాభిమానుల ఆరాధన దైవం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర నిర్మాత గారికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్. గతంలో నా పేరు ఇక్కడ ఉన్న సీనియర్ మోస్ట్ ఫ్యాన్స్ అందరికీ వీళ్ళందరూ కూడా నాకు ఈరోజు తెలుసుకునే కాదు, మచ్ బిఫోర్ మేము చెన్నైలో ఉన్నప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి ఫ్యాన్స్ వాళ్ళు. అంటే కాలం బాల్యం నుంచి యుక్త వయసు, యుక్త వయసు నుంచి మధ్య వయసు, మధ్య వయసు నుంచి వృద్ధాప్యం, ఇప్పుడు వీఆర్ టువర్డ్స్ ఓల్డ్ ఏజ్. నాతో పాటు ఫ్యాన్స్ కూడా చాలామంది ఓల్డ్ ఏజ్ దగ్గరగా ఉన్నారు. అయితే మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు, ఆంజనేయులని. అతను ఫ్యాన్స్ తోటి రెగ్యులర్గా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. సో అన్నయ్య గారు నా చూడండి ఎవరు అన్నయ్య సరే నేను దాన్ని చూసుకునేవాడిని. అంటే నేను ఊరికి జస్ట్ పైన చూసుకునేవాడిని. అంటే అప్పుడు ఇప్పుడున్నంత సోషల్ మీడియా లేదు కాబట్టి ఒక 1000 ఫోటోలో ఎన్నో చిరంజీవి గారికి తీసుకొని ప్రతి అభిమానికి ఒక పర్సనలైజ్డ్ లెటర్ తోటి చిరంజీవి గారి ఫోటో లేదు. ఆ సందర్భంలోనే అన్నయ్య గారు మరి ఎందుకు అనిపించింది ఆయనకి మనతోటి ఇంత అభిమానించే అభిమానులు ఉన్నప్పుడు మనం చేసుకునేటువంటి సైలెన్స్ ప్లేస్ మనం చేసుకునే ఈ ఫెస్టివల్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తే బాగుంటుంది కదా, వాళ్ళతో కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచన చిరంజీవి గారు. ఇది నాది, ఇంకొకరిది కాదు, ఆయనది. ఎస్ అప్పుడు మెడ్రాస్లో మెరీనా బీచ్లో ఒకసారి, లేకపోతే ఇంకో పెద్ద కాలేజీ గ్రౌండ్ తీసుకుని అక్కడ ఒకసారి, ఇలా ఎన్నోసార్లు ఫ్యాన్స్ తోటి కలిసి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అంతకుముందు వరకు ఇండస్ట్రీలో ఏ హీరో కూడా అసలు ఫ్యాన్స్కి అంత దగ్గరగా వెళ్ళిన హీరో ఎవరు లేరు. ఎప్పుడు కూడా ఫ్యాన్స్ పాపం వెళ్ళేవాళ్ళే తప్ప, అంటే వేరే హీరోల గురించి చెప్తున్నా అనమాట. ఆ అభిమానులందరూ ఆ హీరోలను అభిమానించడం, ఇంటికి వెళ్ళి కనపడటం, రావడం తప్ప, అరే వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళతోటి కనీసం మనం మనల్ని ఇంత ప్రేమించే వాళ్ళ కోసం మనం ఒక ఏదో ఒక మంచి సందర్భం చూసుకొని వాళ్ళతో స్పెండ్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఇలాంటి ఫ్యాన్స్తో కలిసి ఓకేనా. మీరు ఓకే అంటే ఇది మాట్లాడతాను ఓకే. సో ఇలాంటి అంటే అభిమానుల్ని వాళ్ళ దారిని వాళ్ళు వదిలేయకుండా తన వైపు అంటే వాళ్ళతో మమేకమై ముందుకెళ్ళినటువంటి మన సౌత్ ఇండియాలోనే చెప్పాలంటే ఒకే ఒక వ్యక్తి అన్నయ్య గారు. నార్త్ ఇండియా అంతా అవుట్ అవుతుంది. కానీ ఒకడైతే నేను వెనక్కి చెప్పగలను, ఒక అభిమానం అనేవాడు ఎందుకు వస్తుందో అభిమానం తెలియదు, ఎందుకు కంటిన్యూ అవుతాడో తెలియదు. అది అది ఎలా చెప్పాలంటే దానివల్ల నిజంగా ఒక అభిమానికి వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు, ఒక హీరోని అభిమానించడం వల్ల వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు. బట్ అలా అని చెప్పి అభిమానించి ఉండగలరా అంటే ఉండలేదు. సో ఇలాగా మేము ఏం చూస్తామంటే అరే మమ్మల్ని ఇంత ప్రేమించారు కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళతోటి మనం స్పెండ్ చేయాలన్న ఆలోచన ఆయనకు ఉండింది. సో దాన్ని చక్కగా ఆర్గనైజ్ చేశారు. సో అందుకని బర్త్డే సెలబ్రేషన్స్, 100 days ఫంక్షన్స్, ఇలాగా రకరకాల ప్రోగ్రామ్స్లో ఫ్యాన్స్ని ఇన్వాల్వ్ చేసి దాంతో ఎంతోమంది ఫ్యాన్స్ వాళ్ళు కనబడుతున్న చాలామంది అలా చేసుకొని చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత అది కంటిన్యూ అవుతుంటే ఆ టైంలో స్వామినాయుడు ఒక మ్యాగజైన్ తరఫున వచ్చాడు. వచ్చినప్పుడు జెన్యున్గానే తన సర్వీసెస్ ఆఫర్ చేశాడు. దాన్ని మేము అంతకుముందేమో ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, ఒక ఆర్గనైజ్డ్గా ఉండేవాళ్ళు కాదు. ఆ తర్వాత నేనేం చేశానంటే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో మేము ఇక్కడ రాక్ క్యాజల్ అని ఇప్పుడు లేదు పడేది కావడం ఆ హోటల్ రూమ్స్లో డిస్ట్రిక్ట్ వైడ్ ఫ్యాన్స్ని పిలిచి వాళ్ళకున్న సమస్యలు చూసుకుంటా, అంటే రిగార్డింగ్ ఈ సినిమాలకు సంబంధించి వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళతో మేము టైం స్పెండ్ చేసేవాడిని. అలాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఉండే ప్రతి ఫ్యాన్ని మేము టచ్ చేసి ఒక 10 ఏళ్ల పాటు నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. ఇన్వాల్వ్ అయ్యి మొత్తం స్ట్రీమ్లు ఏం చేసాం, స్వామినాయుడు అప్పగించాం. స్వామినాయుడు చాలా కాలం సమర్థవంతంగా చేశాడు, అంత గంగాధర్ వచ్చాడు. వీళ్ళైతే ఒక చోట నుంచి ఆర్గనైజ్ చేసేవాళ్ళే తప్ప రూట్స్లోకి వెళ్ళి అన్నయ్యని అభిమానించే వాళ్ళు అసలైన ఫ్యాన్స్ అంటే వాళ్ళు చాలా పాపం వాళ్ళు చిరంజీవి గారి ఫోటో ఒకసారి దొరుకుద్ది, దొరకదు. ఆయన సార్ దూరంగా చూసే అవకాశం కూడా రాదు. సాంగ్ ఐ మీన్ ఆడియో ఫంక్షన్కి పాపం వస్తారు, దొరకదు వాళ్ళకి, బయటకి పోతారు. ఇవన్నీ మనకు తెలుసు, అదే బాధ వేస్తుంది ఒక్కోసారి. అందుకని చాలాసార్లు మేము ఫ్యాన్స్ని క్రౌడెడ్గా ఉంటే మేము వాళ్ళని వారిస్తాం, ఒక్కొక్కసారి కోపంతో తిరుగుతాం. దేనికంటే అడిగా దెబ్బ తగ్గుతున్నాం. ఇలాగ అభిమానించిన ఫ్యాన్స్ ఎన్నో సందర్భాల్లో అత్యుత్సాహంతో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆన్ ది స్పాట్లోనూ కొన్ని ప్రమాదాల్లోనే చనిపోయినా చిరంజీవి గారు అప్పుడు ఏం చేసేవారంటే ఇమ్మీడియట్గా నాకు ఒక ఆర్డర్ వచ్చింది, సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. ఆయన ఏం చేశారంటే నవాబు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి ఒకటే కొడుకు అయినారు అన్నారు, లేదా ఒకటే ఇది అన్నారు, పెద్ద అతను అన్నారు. సో మా చేతనే ఎంతవరకు కాంపెన్సేషన్ కూడా ఇవ్వటం అలవాటు. అది కరోనా ముందు నుంచి స్టార్ట్ అయింది, దాని ముందు స్టార్ట్ అయినా తెలియదు గుర్తున్నట్లు. అభిమాన తాలూకు నెట్వర్క్ ని ఒక ఆర్గనైజ్డ్ వేలో డెవలప్ చేసి ఇంచుమించు ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా నేను చూశాను. 10 ఏళ్ల తర్వాత ఏంటంటే నాకు కూడా ఏజ్ వస్తుంది కాబట్టి నేను నా పర్సనల్ లైఫ్లో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను తిన్న దెబ్బల వల్ల నేను కొంచెం దూరంగా ఉండి అప్పగించాను. అప్పగించడం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బాధ్యత అనేది అధికారం కాదు. బాధ్యత అనేది ఒక ముల కిరీటం లాంటిది. ఇక్కడ ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రెసిడెంట్లు ఇచ్చిన, జిల్లా లెవెల్లోనూ, డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ, స్టేట్ లెవెల్ ఇచ్చిన ఇది ఒక అధికారం. మనం ఎవరినైనా సరే ఆర్డర్ చేయొచ్చు, ఎవరైనా సరే అనేయచ్చు అనేటువంటి తత్వం అక్కడక్కడ వినపడేది. ఇంకొంతమంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు గుంటూరులో అనుకుంటా ఒకరికి మనం గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చాం, హైదరాబాద్లోనేమో స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చాం. రాజకీయాల కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోయారు. గుంటూరులో ఇద్దరు పేరు తీరు నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పట్లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు దూరంగా. ఈ చిరంజీవి గారి తాలూకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దీనికి ఈ పోస్ట్ పవర్ ఏంటో మాకు తెలుసు. ఇక్కడ ఇంకా 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 ఆ పవర్ని అడ్డం పెట్టుకొని అతను ఇప్పుడు రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోయి రాజకీయ జీవితం మొదలెట్టాడు. ఏమంటే ఇక్కడ మీరెవరూ కూడా మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఎన్నో విజయాలు సాధించుంటారు, కంఫర్టబుల్గా జీవిస్తుంటారు. మీకు ఇవాళ చిరంజీవి గారు అభిమానిగా ఉండటం, లేక ఏదైనా జిల్లా వయసు ఏదైనా పదవులు ఉండటం మీకు ఎక్స్ట్రాగా ఏం రాదు. ఇది ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ ఏం చేయలేరు. కానీ అది ఒక పవర్లా అనుకొని పాపం అభిమానించి కొంతమందిని మ్యానిపులేట్ చేసి ఒక చిన్న ఒక బెదరైడ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకునేటువంటి హెడ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను ఎందుకు చెప్పట్లేదంటే ఎంబరాస్ గురి చేయకూడదు, అది అర్థం చేసుకోవాలి. పేరు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మనసులో అర్థం చేసుకోవాలి. ఇది ఒక బాధ్యతతో కూడిన పని, ఎ కైండ్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్. మీకు అందరికీ తెలిసిందో తెలీదు కానీ ఇవాళ చిరంజీవి గారు ఒక బ్లడ్ ఐ అనేటువంటి కాన్సెప్ట్ పెట్టినప్పుడు నిజంగా ఆయన నాకెందుకు తలకైనప్పి హ్యాపీగా ఫ్యాన్స్ వచ్చారు, మెడ్రాస్ లెవెల్లో ఫంక్షన్ చేసుకొని హ్యాపీగా బాగా చెప్తే వెళ్ళిపోతారు అని పెట్టుకోవాలి. అరే మీరు ఓన్లీ అభిమానులు కాదు, మీరు ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వాలి అని చెప్పినప్పుడు ఆ బ్లడ్ అనేటువంటి కాన్సెప్ట్, ఐ బ్యాంక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు, ఈ రీసెంట్గా కోవిడ్ టైంలో ఆక్సిజన్ సెంటర్స్ కొన్ని వేల మంది, లక్షల మంది ఫ్యాన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకి ఎవరికి కూడా ఏ టైటిల్స్ లేవు, వాళ్ళు బిహైండ్ ద స్క్రీన్ ఉన్నారు. మాకు అది తెలుసు, కానీ మాకున్న పరిస్థితిలో అందరితోటి మాట్లాడారు కుదరదు. అటు వాళ్ళందరికీ ఎవరైతే గుర్తింపుకి రాలేదనుకున్నారో వాళ్ళందరికీ ఇదే చెప్తున్నారు, మీతో మేము డైరెక్ట్గా మాట్లాడలేకపోవచ్చు, మీకున్న గుర్తింపు, మీకున్న గౌరవం మాత్రం చిరంజీవి గారి మనసులో కానీ మా మనసులో ఎప్పుడు వెళ్ళెవర్ ఫర్గెట్. సరే, కాలానుగుణంగా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళటం, దాంట్లో కొంతకాలం ఉండటం, మనసు నచ్చక మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎంత వెనక్కి వచ్చినా ఏం చేసినా మేము యాక్చువల్లీ చెప్పినా మీకున్న నమ్మకం, ఫ్యాన్స్ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ రీఎంట్రీలో నాకు నమ్మకం ఉంది, కానీ మీకు అంత స్ట్రాంగ్ ఇది లేదు. నాకు కూడా మళ్ళీ చేస్తున్నారు కదా అన్నయ్య గారు 10 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళే అన్న, 10 ఏళ్ళ 7 ఏళ్ళు మళ్ళీ వస్తున్నారు. ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు మర్చిపోయి ఉంటారేమో, కొత్త జనరేషన్ వచ్చేసినారు ఏదో అనుకున్నాం. కానీ అదే ఇమేజ్, అదే రెస్పాన్స్. నేనైతే 100% ఫస్ట్ టైం నా మనసులో నాకు చిన్న అంటే ఒక 1% to 2% డౌట్ ఉంది, ఇంత ఉంటుందని. అది కాదు, ఉండకపోగా 10 ఏళ్లు దాచుకున్న అభిమానం 1503 ఎక్కడికి దీనికోసం చాలా మంది ఫ్యాన్స్కి ఆయన రాజకీయాలకి దూరం అయిపోయారు ఫీలింగ్తో ఉన్నా కూడా ఓకే మంచి సేవ చేస్తారు అనుకున్నారు. కానీ బట్ ఏమంటే మళ్ళీ అక్కడ ఆయన ఏ ఉద్దేశం దానికి వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళందరూ మాత్రం సంతోషపడ్డారు. ఆయన మళ్ళీ మా మా వ్యక్తి మాకు వచ్చేది అనేటువంటి ఒక చిన్న సైజు స్వార్థం అంటారా లేకపోతే పొసెసివ్నెస్. సో సో ఇంత అభిమానం మీ వైపు నుంచి మాకు వచ్చింది. ఇదే మెగా ఫ్యాన్స్ కంటిన్యూ అయ్యి కళ్యాణ్ బాబుని దగ్గర తీసుకున్న వ్యక్తులే. కళ్యాణ్ బాబుని దగ్గర తీసుకున్న వ్యక్తులే కళ్యాణ్ బాబుని అంత చూసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అల్లు అర్జున్ని అంత గొప్పగా చూశారు. ఆ తర్వాత వచ్చిన రామ్ చరణ్ అయితే